పగిడ్యాల మండలం ముచ్చమరిలో ఉన్న భార్య ఇంటికి ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు దుర్గయ్య అనే వ్యక్తి. ఆత్మకూరు నుండి ముచ్చమరికి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో సమీపంలో ఉన్న ప్రైవేటు బస్సును ఎత్తుకెళ్లిపోయాడు. బస్సును ముచ్చమరి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు దుర్గయ్య. దుర్గయ్య మతి స్థిమితం సరిగా లేదని పోలీసులకు బంధువులు చెప్పారు. ఆత్మకూరు డిపోకి సంబంధించిన హెయిర్ బస్సు, ఓనర్ వచ్చేసి మహేష్. రాత్రి 8 గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది. అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు, చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు, దాని ఆపోజిట్లో బస్సు పెడతారు. ఆ బస్సును రాత్రి పెట్టారు, పార్కింగ్ చేశారు. మళ్ళీ డ్రైవర్ ఉదయంకి వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు. ఎక్కడుందని టెన్షన్ పట్టారు, మనమంతా టెన్షన్ పట్టాము. తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చమరిలో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది బండి. క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏం దెబ్బ బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వాడికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా పామ్ లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను. లాస్ట్కు మేము ముచ్చమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను, ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము. చేస్తే వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు. మొత్తం మీద బండి ఆపాడు అతను. ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది. అది జరిగింది. ఎందుకోసం అంటానా, మా భార్య వచ్చేసి ముచ్చమరిలో ఉందనా, అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను. అదేమో మాకు అర్థం అయితే కాలేదు. అంటే అతను బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ చేసి అంత అనుభవం ఉంది అతనికైతే. కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకొని వెళ్ళాడు. తాళాలు కూడా లేవు బస్సుకు. మీకు పరిచయం కాదు మాకు, అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి. అంటే అతని మనసు జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు. హలో, రాత్రి 8 గంటలకు వచ్చేసి ఊరి బయట చక్రం హోటల్ ఆపోజిట్లో బండి సర్వీసింగ్ పాయింట్లో పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఉదయం 6 గంటలకు డ్రైవర్ వచ్చి చూసుకుంటాడు. ఆ టయానికి బండి లేదు. ఏమైంది ఏమన్నా పక్కన డ్రైవర్లకు ఫోన్ చేసి అడిగాము. అడిగితే బండి ఏమన్నా సైడ్కి ఏమన్నా పెట్టారా అని అడిగితే లేదు అని చెప్పాడు. 7:30 వచ్చేసి ఫోన్ వచ్చేసి ముచ్చమరిలో ఉంది మీ బండి అనేసి వేరే ఓనర్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసే టయానికి అతను దర్గయ్య అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. ఎవరు కృష్ణాపురం అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడని తెలిసింది. అక్కడ పోలీస్ వాళ్ళను అదుపులో ఉంచారు. అతన్ని ఉంచిన తర్వాత మేము వెళ్ళి అడిగే తల్లికి ఇట్లా తీసుకొని వచ్చాను అది అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకుని వచ్చి బండి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆత్మకూరు స్టేషన్కి అప్పగించారు. ఎందుకు తీసుకుపోయినా? మైండ్ సరిగా లేనందువల్ల తీసుకువెళ్ళలేదు. అంటే డ్రైవింగ్ వస్తుందా? హెవీ డ్రైవర్ అంట అతను. లారీ ఇంతకు ముందు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చిందంట పోలీస్ వాళ్ళు. అంటే బస్సు పగలగొట్టేసి ఫీజులకి పీకేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసుకుని వెళ్ళిపోయారు. మామూలుగా అయితే బండి తీసుకుని వెళ్తే జరిగింది.